హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి ఈపీఎఫ్ఓ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చిందన్నమాట. అదేంటంటే చూడండి, మనం పాస్బుక్ ఓపెన్ చేసేటప్పుడు డైరెక్ట్ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోయేది కదా. ఇప్పుడు అలా కాదు, సెక్యూరిటీ పెంచారన్నమాట. మనకి ఇప్పుడు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ పాస్బుక్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. చూపిస్తాను చూడండి, ఇక్కడ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా ఓటీపీ ఇది సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్. మనం ఇప్పుడు దీనికి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్, ఈపీఎఫ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకి ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసినట్లయితే అప్పుడు మాత్రమే మీకు ఈ విధంగా పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇదివరకు ఇలా ఉండేది కాదు, ఇప్పుడైతే వీళ్ళు అప్డేట్ చేశారన్నమాట. ఓకేనా, ఓకేనా, ఈ విధంగా మనకి ఇది సెక్యూరిటీ పర్పస్. ఓకేనా, దీనివల్ల మనకే బెనిఫిట్ అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు మనకి లాగిన్ చేయడానికి అవ్వదు అన్నమాట. ఇదివరకు అయితే మీరు ఈ ఒకటి ప్రమేయం లేకుండా లాగిన్ చేయొచ్చు అనమాట వేరే దాంట్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఓటీపీ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఓటీపీ వాళ్ళకి అడిగితే కానీ మీరు ఆ ఓటీపీ అడిగి ఇక్కడ సబ్మిట్ చేసినంత వరకు మీరైతే వెరిఫై చేయలేరు అనమాట. ఎవరు పడితే వాళ్ళు మీ పాస్బుక్ ఓపెన్ చేయడానికి అవ్వదన్నమాట. అవ్వదంటే అదే ఓటీపీ మీరు వాళ్ళకి షేర్ చేసినంత వరకు వాళ్ళైతే అది సైన్ ఇన్ అయితే చేయలేరు. ఓకేనా, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.